వారు దయచేసి నోట్ చేసుకోండి. 2010 నుంచి 2013 వరకు ఎవరు అధ్యక్ష అధికారంలో? 2010 నుంచి 2013 టిఆర్ఎస్ గవర్నమెంట్ లేదు అధ్యక్ష, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. 21,560 మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా 16,374 హెక్టార్ల పంట నష్టం అయితే ఒక్క రూపాయి ఇవ్వలేదు అధ్యక్ష. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వారు చెల్లించాల్సినటువంటి 21,71 లక్ష రూపాయలు అధ్యక్ష టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అధ్యక్ష. నంబర్ 2 అధ్యక్ష, మార్చి 2014 అధ్యక్ష ఎవరిన అధ్యక్ష? మార్చి 2014లో 56,700 మంది రైతులకు 26,837 హెక్టార్లకు 23,91 లక్ష రూపాయలు, నేను ముందు చెప్పిందేమో హార్టికల్చర్ సబ్సిడీ, ఈ 23,90 లక్షలు అగ్రికల్చర్ సబ్సిడీ అధ్యక్ష. ఈ 2 పీరియడ్ ఎవరున్నారు అధ్యక్ష అధికారంలో? ఏదో మాట్లాడుతుంటే ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్, అరే ఇన్పుట్ సబ్సిడీ రేపు మే మాసం కల్లా, ఇంతవరకు వారు చెప్పినటువంటి ఏదైతే ఒక మిస్ అయిందన్నారు 2015, ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పరిశీలిస్తున్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు పరిశీలిస్తున్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారి దృష్టిలో ఉంది, మా దృష్టిలో కూడా ఉంది. ఇందులో మిస్ అయినటువంటిది 2010 ఒక్క ఎపిసోడ్ అధ్యక్ష, అది ఒక్కదాన్ని పట్టుకొని మీరు ఇవ్వాల్సిన 480 కోట్ల రూపాయలు మేము ఇచ్చినాం, మీరు ఇవ్వాల్సిన 21,70 లక్షల రూపాయలు ఈ గవర్నమెంట్ ఇచ్చింది, మీరు ఇవ్వాల్సిన 23,90 లక్షలు ఈ గవర్నమెంట్ ఇచ్చింది, ఇవన్నీ ఇవ్వకపోను ఇవాళ ఇచ్చేవారి గురించి ఆరోపణ చేయడం అది పద్ధతి కాదు. ఇది